बीआरएस पार्टी एन्निकल प्रचार में जोर पेंचते निजामाबाद रूरल नियोजकवर्गंलो एम्मेल्ये बाजीरेड्डी कोवतन पर्यटिंचारु। निजामाबाद रूरल लो मल्ली ताने गेलुस्तानी बाजीरेड्डी कोवतन धीमा व्यक्तं चेस्तुन्नारु। केसीआर प्रसाद संक्षेम पथकालु तमनु तेलुपिस्तुन्नायंटुन्न बाजीरेड्डी कोवतन तो मा प्रतिनिधि श्रीकांत फेस टू फेस। ఎమ్మెల్యేగా బరిలోకి దిగబోతున్నారు నిజామాబాద్ జిల్లా సీనియర్ నేత బాజిరెడ్డి గోవర్ధన్। నిజామాబాద్ రూరల్ బిఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉండబోతున్నారు। చెప్పండి సార్, ఐదోసారి మీరు మళ్ళీ బరిలోకి దిగబోతున్నారు, ఇంకా ఇప్పటికీ కాంగ్రెస్ బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులే ఖరారు కాలేదు, మీ పైన గట్టి అభ్యర్థిని పోటీలో ఉంచేందుకు వాళ్ళు కసరత్తు చేస్తున్నారు, ఎట్లా ఉండబోతున్నారు? నాకు ఎప్పుడైనా పరిస్థితి, నాకు నేను ఎప్పుడు కంటెస్ట్ చేస్తున్నా గట్టి అభ్యర్థులనే పెడతారు వాళ్ళు, కానీ దురదృష్టం ఏందంటే వాళ్ళు ఓడిపోతూ ఉంటారు। నా మీద అదృష్టం ఉంది, వెంకటేశ్వర స్వామి యొక్క దయ ఉంది, నా మీద రాజరాజేశ్వర స్వామి యొక్క దయ ఉంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయ ఉంది, ప్రజల దయ ఉంది నా మీద, కాబట్టి నేను ఎప్పుడు గెలుస్తాను అన్నాను। ప్రజలకు ఎల్లవెల్ల సేవ చేస్తున్నా కాబట్టి, భగవంతు సేవ చేస్తున్నా, ప్రజల సేవ చేస్తున్నా కాబట్టి, ప్రజల దయ భగవంతు దయ నా మీద ఉంది కాబట్టి గెలుస్తున్నాను నేను, వేరేం కాదు। చాలామంది అనుకుంటారు బాజిరెడ్డి గోవర్ధన్ ఎందుకు గెలుస్తున్నాడు, నేను గెలిచే ప్రజల కోసం, ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మూడోసారి నాకు బీ ఫామ్ ఇచ్చి ఆశీర్వదించి పంపించారు ప్రజల వద్దకి। ఫస్ట్ బీ ఫామ్ తీసుకొని నేను తిరుపతి వెళ్ళాం, వెంకటేశ్వర స్వామి యొక్క పాదాల దగ్గర బీ ఫామ్ ఉంచి మా తీసుకొచ్చి ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను నేను। తప్పకుండా నా విజయం ఖాయం, మెజారిటీ ఎంత ఉంటుంది అనేది ప్రజల యొక్క దైవది ఉంటుంది, కాబట్టి నేను గెలుచుడే ఇబ్బంది ఏం లేదు। గెలిచిన తర్వాత కూడా ఎల్లవేళ నా దృష్టి అంతా ప్రజల మీద ఉంటుంది, కాబట్టి నాకు తమ భేదాలు ఏం లేవు, నాకు ఎవరు వచ్చినా పనిచేసే వ్యక్తి నేను। ఇక్కడ నిజామాబాద్ రోడ్కి వచ్చి కూడా ఇది థర్డ్ ఇయర్, థర్డ్ టైం, గతంలో ఆర్మూర్లో ఎమ్మెల్యే గెలిచిన నేను, బాన్సోలో గెలిచిన, ఎక్కడికి వెళ్ళినా నా ముద్ర అక్కడ ఉంది। మరి వాళ్ళ కేసీఆర్ గారి యొక్క ఆశీర్వాదం వల్ల ఇలా మూడోసారి కూడా బీఫామ్ వారివ్వడం జరిగింది, తప్పకుండా నా విజయం ఖాయం, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ కేసీఆర్ గారే హ్యాట్రిక్ సాధించబోతున్నారు ముఖ్యమంత్రిగా, మరి నేను ఒకటే మనం చేస్తున్నాను ప్రజలందరికీ కూడా, రాష్ట్ర ప్రజలు కానీ మా జిల్లా ప్రజలు కానీ నా కాన్స్టిట్యూ ప్రజలు కానీ, ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు అయితే హామీ ఇచ్చిండ్రు, హామీని 80% చేసిండ్రు, ఇవన్నీ హామీలు 100% చేసినాయని ఎవరు ఊహించని పనులు చేసిండ్రు। ఇవాళ రైతు బంధు కానీ, తర్వాత రైతు బీమా కానీ, అదేవిధంగా ఇవన్నీ కళ్యాణలక్ష్మి కానీ ఇవన్నీ అమలు చేసిండు। కొత్తగా నూతనంగా ఇంకా అదనంగా ఈ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏదో ఆశ ఉండే వాళ్ళకు ఆరు మా ఉన్నాయి ఆరు గ్యారంటీలు, అంటే ప్రజల నమ్మరానికి గ్యారంటీ అని పేరు పెట్టిన వాళ్ళకు మాకు గ్యారంటీలు ఏమి అవసరం లేదు, ప్రజలే మాకు గ్యారంటీ కాబట్టి, ఇవాళ రైతు బంధు కానీ, తర్వాత రైతు ప్రజలకు ప్రతి ఇంట్లో ఉన్న ఆడవాళ్లకు ఇన్సూరెన్స్ చేయించి ప్రభుత్వమే వాళ్ళకి నెలకు 3000 రూపాయలు ఇవ్వాలనే ఆలోచన ఉంది। అదేవిధంగా మరి పెన్షన్ కూడా 5 ఏళ్ళ వరకు 5000 రూపాయలకు పెన్షన్ ఏర్పాటు చేస్తున్నాడు, మరి వికలాంగుల పెన్షన్ కూడా 6000 చేస్తున్నాడు, కాబట్టి ఏదున్నా ప్రభుత్వంలో పనిచేసే వ్యక్తి కాబట్టి ముఖ్యమంత్రి గారు వారికి ఆదాయాన్ని పెంచడం తెలుసు, ఆదాయాన్ని ఖర్చు పెట్టడం కూడా తెలుసు, ఆయనకు ఏమి తెలియని వాళ్ళు, ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వాళ్ళకు ఇక్కడ రాష్ట్ర ప్రజలు జిల్లా ప్రజలు రాజస్థాన్ కాయదాన్ని చదువుకుంటూ పోతున్నారు తప్ప ఈ విధంగా అమలు చేయాలి, ఈ విధంగా ఆదాయం పెంచాలనేటువంటి ఆలోచన వాళ్ళకి లేవు, కాబట్టి ఇవల్ల అన్ని తెలిసిన వ్యక్తి కాబట్టి రాష్ట్ర ప్రజలంటే తెలుసు, రాష్ట్రం యొక్క నలుమూలలు తెలుసు, రాష్ట్రం యొక్క నైసర్గిక స్వరూపం తెలుసు కాబట్టి కేసీఆర్ గారికి, వారు అన్నీ ఆలోచించే ప్రజలకు వాగ్దానాలు ఇస్తున్నారు కాబట్టి ఆ వాగ్దానం తప్పకుండా అమలు చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉంది కాబట్టి తప్పకుండా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు, మమ్మల్ని గెలిపిస్తారు, రాష్ట్రంలో అధికారం తీసుకొస్తారని కూడా నేను తెలియజేస్తున్నాను। ఇప్పటికే కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు, తాను చేసిన అభివృద్ధి కేసీఆర్ సంక్షేమమే తనను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తుందని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు బాజిరెడ్డి గోవర్ధన్। కెమెరా పర్సన్ రవి నాయక్తో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్ నుంచి।